ఆ పార్వతి. పార్వతి, ఇదే మన బంగళా. చంద్రం, అమ్మాయికి మన ఇల్లంతా చూపించు. రావదినా. ఉషా, ఉషా, నువ్వెక్కడికి పెడుతున్నావే వాళ్ళని వెళ్ళి. కొత్త దంపతుల మధ్య పానకంలో పుడకలా నువ్వెందుకి? ఇప్పుడు నీ నగమోముకు సరిపోడు. ఆకాశంలోని నక్షత్రకాంతులు నీ రెండు కన్నుల్లోనూ ఒదుగున్నాయి పార్వతి. నువ్వేం మాట్లాడవే? నేను వింటున్నాను. నేనంటే నీకు ఇష్టమేనా? అదృష్టం కొద్దీ నా భార్య వయ్యో అందాల రాశి. నువ్వెదురుగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా వర్ణిస్తున్నారు? ఉన్నదే అంటున్నా. తోటలోకి వెళ్దాం? వద్దు. వద్దులే, మంచుంటుంది. మనం ఉన్న చోటే నందనం. నువ్వెప్పుడు నా ఎదురుగా ఆడుతూ పాడుతూ ఉంటావు. ఎలాగా? నువ్వెక్కడున్నా నా కళ్ళల్లోనే ఉంటావు. ఊరించి నా మనసుతో ఆడుకుంటావు. ఏమైంది? చెప్పండి. ఈ అర్ధనారీశ్వరుని చూస్తుంటే నాకెంతో అసూయగా ఉంది. అసూయ? శివుడుకున్న శక్తే నాకుంటుంటే. ఉండుంటే? శివుడు పార్వతికి తన శరీరంలో ఒక భాగం మాత్రమే ఇచ్చాడు. నేను నా పార్వతికి నా సర్వస్వం అర్పిస్తాను. నేను అదృష్టవంతురాలిని. నేనంటే ఇంత అనురాగం ఉందా? అనురాగం అనుబంధం. ఇది జన్మ జన్మల నుంచి కలిసి జీవిస్తున్నావు అనుకుంటాను. నిన్ను విడిచి ఒక క్షణం ఉండడం నాకు సాధ్యం కాదు. ఒకవేళ విడిపోవాల్సి వస్తే నా బ్రతుకు ఆ క్షణంలోనే అంతమవుతుంది. ఏమండి, ఎందుకు ఇలా మాట్లాడతారు? మనల్ని విడదీయడానికి ఈ లోకంలో ఏ శక్తికి సాధ్యం కాదు. అయితే ఇంకోటి ఇచ్చే. చంద్ర ప్రకాశ
వాసనే అందమై నిలిచినే చారు రూపముఖి చంద్ర ప్రకాశమే అందమై నిలిచినే చారు రూపముఖి అనుగ్రహించిన ఆగ్రహించిన అనుగ్రహించిన ఆగ్రహించిన సొగసేవయారికి సొగసే చంద్ర ప్రకాశమే అందమై నిలిచినే చారు రూపముఖి చారు రూపముఖి సఖి చారు రూపముఖి అందమై నిలిచినే చారు